नमस्ते वेलकम टू 99 टीवी स्पेशल डिस्कशन विशाख गर्जन ఒకవైపు జనసేనాని పర్యటన మరోవైపు మొత్తానికి ఉత్తరాంధ్రలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అధికార విపక్షాల మధ్య వికేంద్రీకరణ రగడ తారాస్థాయికి చేరింది 3 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీ బీచ్ రోడ్డులోని వైఎస్ విగ్రహానికి జేఏసీ నేతలు పూలమాలలు వేయడంతో ముగిసింది భారీ వర్షంలోనూ మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు జేఏసీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగు పెడుతున్నారు ఇంకోపక్క టీడీపీ నేతలు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేశారు దీంతో తీరంలో రాజకీయ రణరంగ వాతావరణమే కనబడుతుంది ఓవరాల్ గా విశాఖ కేంద్రంగా రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్న దగ్గర నుంచి కూడా ఒక రగడ సాగుతూనే ఉంది అమరావతి రైతుల పాదయాత్ర మరింత వేడిని రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో ఒక పక్క గర్జన కార్యక్రమం విశాఖ వేదికగా భారీగా వైసీపీ ప్లాన్ చేస్తే ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు విశాఖలో అడుగుపెట్టిన నేపథ్యం ఏం జరుగుతుందో అన్నది సర్వత్రా ఉత్కంఠ ఉన్నది మరొక రెండు రోజులు పవన్ కళ్యాణ్ గారు విశాఖలోనే ఉండనున్నారు దీన్ని అడుగడుగున అడ్డుకోవడం లేకపోతే ఆ ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తారన్నది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యంలో పవన్ని టచ్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి జనసైనికులు తమదైన శైలిలో స్ట్రాంగ్గానే కౌంటర్లు ఇస్తున్న నేపథ్యం రైటికి దేశుపై మహాశయన రాజేష్ మనతో పాటుగా లైవ్లో ఉన్నారు రాజేష్ వెర్షన్ తీసుకుందాం ఈ మధ్యన రాజేష్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఫైర్ బ్రాండ్గా జనసేన వాళ్ళకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏవైనా తేడా వచ్చినా వాళ్ళు జోలికి వచ్చినా ముందు నన్ను టచ్ చేయాలంటూ డైరెక్ట్గానే ఆయన వార్నింగ్లు ఇచ్చిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల టూర్లో ఏం జరగబోతుంది మరి మహాశయన రాజేష్ ఏం చెప్పబోతున్నారు ఆయన వెర్షన్ తీసుకుందాం నమస్తే అండి రాజేష్ గారు రాజేష్ వినిపిస్తుందా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా తరలి వచ్చారు మంత్రులు అవనియండి ఎమ్మెల్యేలు అవనియండి లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ అవనియండి ధూమ్ధామ్గానే గర్జన కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించారు పూర్తి చేశారు బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం దగ్గర వైఎస్ఆర్కి పూలమాలలు ఇచ్చి వాళ్ళు ఆ గర్జన ముగించారు ఒకసారిగా మనం ఇక్కడ విజువల్ రూపంలో కూడా చూడొచ్చు నాగబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి టూరుకి సంబంధించి 3 రోజులు ఆయన టూరు ఉన్న నేపథ్యంలో జనసేన నాయకులు కూడా ఒక్కొక్కరు విశాఖ సాగర తీరానికి తరలి వస్తున్నారు అందులో భాగంగానే నాగబాబు గారు కూడా ఇప్పటికే విశాఖ చేరుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏ విషయంలోనైనా ఎవరైనా అడ్డుకున్నా ఇబ్బంది పెట్టినా తమ్ముడు జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఈ నేపథ్యంలో మరి వైసీపీ శ్రేణులు అవనియండి అధికారులు అవనియండి మరి ఆయనకి ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వానికి బాధ్యత అవుతుంది కాబట్టి ఏ చిన్న మిస్టేక్ జరిగినా మరి వాటికి తావు ఇవ్వకుండా ఏ రకంగా వాళ్ళు చేస్తారన్నది ఈ 3 రోజుల్లో తెలియనుంది మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్లో విజువల్స్ కూడా రైట్ రాజేష్ మనతో పాటుగా జాయిన్ అయ్యారు రాజేష్ సార్ నమస్తే అండి రాజేష్ విశాఖలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటన గర్జన ఒక పక్క అయిపోయింది ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యింది పెద్దగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాము అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు విశాఖలో 3 రోజుల పాటు ఉంటారు కాబట్టి ఆయనకు కొద్ది ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం ఆందోళన కూడా చెందుతున్నారు జనసైకులు మీ వెర్షన్ ఏంటి సార్ అయితే ఎవరు గొడివాడ అమర్నాథ్ గారు అనే ఒక ఆయన మాట్లాడేటట్టు సార్ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటాం వైసీపీలో చాలా మంది ముఖ్య నాయకులు మాట్లాడడం కూడా జరిగింది అయితే వాళ్ళ స్థాయి సరిపోదండి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలంటే వీళ్ళంతా లేకపోతే వీళ్ళ స్థాయి అంతా అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పవర్ సునామీ అండి ఆల్రెడీ ఇదివరకు కూడా మాట్లాడాం పవర్ సునామీకి ఎదురు నిలబడడానికి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి బలమే సరిపోదు అలాంటిది కేవలం ఒక నియోజక అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి 13,000 ఓట్లు చేల్చడం ద్వారా నక్కతోకను దొక్కి చచ్చి చెడి ఆ ఎమ్మెల్యే గెలిచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన సామాజిక వర్గం వ్యక్తులు ఉండాలి కాబట్టి తిట్టడం కోసమే ఎంపిక మంత్రి పదవికి ఎంపిక కాబడిన అమర్నాథ్ ఎంత అతని ఏజ్ ఎంత గేజ్ ఎంత అతని స్థాయి ఎంత అండి అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎడంకాలు చిటికిన వేలు గోల్ను కూడా పట్టుకోలేరు సార్ అయితే ఇంకోటి కూడా చెప్తానండి ఒకవేళ
మా దగ్గర అధికారం ఉంది, పోలీసు మా దగ్గర ఉన్నారు కాబట్టి మేమేనా పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు కలిగిస్తాం లేదా పవన్ కళ్యాణ్ గారి మీదకి జనాన్ని పంపిస్తామని గనుక వాళ్ళు ఒక ప్రయత్నం గాని చేస్తే ఇక తర్వాత ప్రజల్ని ఈ పోలీసులే కాదండి సాక్షాత్తు భారత సైన్యం వచ్చినా కూడా కంట్రోల్ చేయలేరండి. పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవడెళ్ళినా సరే ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా జుట్లు పట్టుకుని ప్రజలు రోడ్ల మీద ఇట్టుకొస్తారు సార్. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, చూస్తున్నాం అక్కడ పరిస్థితుల్లోకి వెళ్ళామన్నా పవన్ కళ్యాణ్ గారికి మేము మా దగ్గర అధికారం ఉంది కాబట్టి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇంకా మంత్రి పదవుల్లో కొనసాగిస్తారు, మళ్ళీ వచ్చేసారి కూడా మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే కనుక ఎవడైనా కనుక తప్పు చేస్తే అసలు ఆ జీవితంలో ఆడు చేసిన పెద్ద పొరపాటుగా మొత్తం ఆడి భవిష్యత్తునే డిసైడ్ చేసేస్తుందండి. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే కనుక మీ మీడియా తరఫున 99 ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నామండి. అలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేసే ప్రయత్నం ఎవడైనా చేస్తే నిజంగా చెప్తున్నాం మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా రోడ్ల మీదకి ఇచ్చుకొస్తారు జనాలు మిమ్మల్ని. రైట్ రాజేష్, ఇంకో విషయం, ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ చరిత్ర ఉంది. గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన్ని అడ్డుకోవడం, ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే జరగబోతుంది అన్నది మరొక వైరల్ అవుతున్న వార్త. అది సాధ్యమయ్యే అవకాశం ఉందా? వీళ్ళు ఒకవేళ తమ అధికారంతో వాళ్ళు అడ్డుపడొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరండి. ఎందుకంటానంటే వారిద్దరిని మనం రాజకీయ నాయకులుగా గుర్తిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడరండి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తమ అన్నగా తమ్ముడుగా తన వాళ్ళ ఇంట్లో సభ్యుడిగా ఫీల్ అవుతారు. ఆయన వచ్చేది కూడా అక్కడికి రాజకీయాలు చేయడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించినట్టు గడప గడపకి వెళ్ళి మీకు 30 రూపాయలు అందాయా 20 రూపాయలు అందాయా అని మళ్ళీ 2024లో నాకు ఓట్లు వేయండి అని చెప్పడానికో ఆయన రావట్లేదండి అక్కడికి. ప్రజా సమస్యల కోసం మీ సమస్యలు మాకు తెలియజేయండి, మీ సమస్యలకు మేము ఏమన్నా మీకు తోడు మీకు తోడుగా ఉండటానికి వాటి పరిష్కారానికి మేము ప్రయత్నిస్తామని ప్రజల సమస్యల కోసం వస్తున్న ప్రజా నాయకుడిని అడ్డుకుంటే ఆ తిరుగుబాటు పార్టీ నుంచి కాదండి ప్రజల నుంచి వచ్చేస్తుంది. ఒకవేళ వీళ్ళు అనుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో ఇప్పుడు వైజాగ్ని కేంద్రంగా చేసి ఆ భూములు దోచుకున్న భూములకి రేట్లు పెంచుకోవడానికి దానికి రాజధాని బ్రాండ్ తీసుకురావడానికి చాలా గట్టి ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నారు, చాలా కుట్రలు కూడా పన్నుతున్నారు. ఇప్పుడు ఈ పవర్ అక్కడికి వెళ్తుంటే ఏదైతే పవర్ సునామీ ఉందో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తుంటే అక్కడ ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీలు అన్ని కూడా తునాతునకలు అయిపోతాయండి. ఇప్పుడు ఒక దైవశక్తి గ్రామంలోకి వస్తే అక్కడ ఉన్న క్షుద్రశక్తులన్నీ ఎలాగైతే పటాపంచులు అయిపోతాయో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తుంటే అక్కడ ఈ క్షుద్రశక్తులన్నీ కూడా పటాపంచులు అయిపోయి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉందండి. ట్రాన్స్ఫార్మర్ అక్కడికి వెళ్తా ఉంటే ఈ చిన్న చిన్న ట్యూబ్ లైట్లు నిలబడలేవు అక్కడ. సో దానికోసం అన్న ఇన్ని రాకుండా అడ్డుకోవాలి. మనం చేసే కుట్రల్ని ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే జనం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపే చూస్తారు, ఆయన చేసే మంచి పనుల వైపు వెళ్ళిపోతారు. మన కుట్రల్లో ఎవరు పడరు. మనం వికేంద్రీకరణ పేరుతో జనాల్లో చిచ్చు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈయన వచ్చి యాక్చువల్గా ఈయన వెళ్ళేది ఆ కారణంతో కాదు, ప్రజలకు మంచి చేయాలనే కారణంతో ఈయన వెళ్తూ ఉంటే ఏది ఎలాగొచ్చినా కూడా దైవశక్తి వచ్చినప్పుడు దుష్టశక్తులన్నీ పారిపోతున్నట్టు ఈరోజు నీ దుష్టశక్తులన్నీ కూడా అడ్డుకునే కనుక ప్రయత్నిస్తే ఆయన ఒకవేళ ఎయిర్పోర్ట్లో కనుక ఆయన అడ్డుకుంటే వీళ్ళ ఇళ్లలో కాపురాలు చేయలేరు సార్. వీళ్ళ ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులు ఎవరో కూడా వాళ్ళ ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకోవాలి. మరి అంత సెక్యూరిటీ కేంద్రం ప్రొవైడ్ చేస్తుందంటే కనుక వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆపమని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను సార్. రైట్ రాజేష్, ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే మహాసేన రాజేష్కి అంత ఇష్టం? ఇష్టం అంటే ఒకటే సార్, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులు స్నేహం ఒకలా ఉంటుంది. ఒక 10 సంవత్సరాల పాటు ఇద్దరు శత్రువులుగా ఉండి తర్వాత కలిసి ఆ స్నేహం ఇంకా బలంగా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మేము ఏ రోజు శత్రువులు కదా, అంటే ఆయన మమ్మల్ని ఎప్పుడూ శత్రువులుగా భావించరు. కానీ మేము కొంతమంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాడి ఆ స్ట్రాటజీలో పడి ఆయన్ని శత్రు కోణంలో చూసామండి. చాలా రోజులు ఆయన్ని శత్రువుగా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడడం, ఆయన్ని కొంచెం డిఫేమ్ చేస్తూ మాట్లాడడం ఇలా చేసిన మాకు వాస్తవాలు తెలిసిన తర్వాత అరే పవన్ కళ్యాణ్ గారు ఇంత గొప్ప వ్యక్తిత్వం, కొంతమంది పనికిమాలిన వాళ్ళ మాటలు నమ్మి ఇంత గొప్ప వ్యక్తిన మనం ఇంతలాగా మాట్లాడాం మనం అని ఆ తెలుసుకున్న పశ్చాత్తాపం నుంచి వచ్చే అభిమానం ఈ స్థాయిలోనే ఉంటుంది సార్. మరి రాజేష్ ఎప్పుడు జనసేనలోకి, ఎక్కడి నుంచి పోటీ? అది చాలా మంది అడుగుతున్నారు, పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న నేపథ్యం. ఈ రోజు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ఎన్నికలు దూసుకొస్తున్నాయి. మరి నీ నేపథ్యంలో ఏ ఏ ఏ స్థానం నుంచి
ఏ ప్రాంతం నుంచి జనసేన నుంచి పోటికి రాజేష్ సిద్ధంగా ఉన్నారు అంటే ఒకటే సార్ నేను ఆల్్రెడీ మొన్న కూడా మేము సోషల్ మీడియా ద్వారా మాట్లాడేవండి ఇక సమయం లేదు కాబట్టి ఉన్నది ఒక దాదాపు ఒక 15 19 నెలలే ఉంది మనం ఏది చేసినా ఈ సమయంలోనే మనకు అనుకూలమైన వాళ్ళ దగ్గరికి ఫలానా పార్టీ అని చెప్పాల్సిన బాధ్యత మా మీద కూడా ఉందండి ఎందుకంటే మేము ప్రతిపక్షాల వైపు మాట్లాడుతున్నామని అటు టీడీపీ అటు జనసేన రెండు పార్టీల వైపు ఈ వైసీపీ చేస్తున్న కుట్రల్ని ప్రజలకు తెలియజేసే బాధ్యతగా మేము ఇప్పటిదాకా మాట్లాడాం కాకపోతే ఇక నుంచి ఈ 15 నెలలు ఎక్స్క్లూజివ్ ఇది మన పార్టీ ఈయన మన నాయకుడు కాబట్టి మనం ఈయన మనం గెలిపించుకోవాలనే ఆ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా మేము వెళ్ళాల్సి ఉందండి దానికి సంబంధించి కొన్ని చర్చలు కూడా జరపాల్సిన అవసరం ఉంది సార్ అది మాట్లాడేసిన తర్వాత చర్చల అనంతరం మొట్టమొదటిగా మేము 99 వారికి మా శ్రేయోభిలాషులని మీకే తెలియజేస్తాం సార్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రాజేష్ ప్రత్యక్ష పోరాటంలో ఉంటారు ఎన్నికల పరిలో షూరా ఖచ్చితంగా సార్ అవును సార్ జనసేన నుంచి ఏమైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారితో కానీ నాగబాబు గారితో కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా ఏం లేదు సార్ ఏం లేదు అంటే జనసేనలో ఇప్పుడు జనసేన ఇప్పుడు ఎలాగైతే మీడియా ఛానల్ నుంచి మీలాంటి మిత్రులతో పరిచయాల్లోనే అలాగే జనసేన నుంచి కొంతమంది నాయకులతో కందల దుర్గేష్ గారు బుల్శెట్టి శ్రీనివాస్ గారు ఇలాంటి కొంతమంది మంచి నాయకులతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి సార్ వారి ద్వారా మాట్లాడుతున్నాం అంటే మాట్లాడిన తర్వాత తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుని వెంటనే నేను మీకు తెలియజేస్తాను సార్ ఒక్క నిమిషం రాజేష్ మీరు లైన్లో ఉండండి విశాఖ నుంచి కొడాలి నానిగారు లైవ్లో మాట్లాడతారు ఒక్కసారిగా లైవ్ చూద్దాం ప్లీజ్ పీసీఆర్ ఒకసారి కొడాలి నానిగారి వాయిస్ ఇవ్వండి వైవి సుబ్బారెడ్డి గారికి ధర్మాన ప్రసాద్ గారికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి మా తమ్ముడు అమర్కి జేఏసీ కన్వీనర్ లజ్జిపతి రాయ్ గారికి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి రాబోయే తరాల్లో ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఒక ప్రాంతం అభివృద్ధి చెంది రెండు ప్రాంతాలు వెనకబడి ఉంటే ఎవడో నాబోటాడు వచ్చి మా ప్రాంతం నుంచి మీరు వెళ్ళిపోండి ఈ ప్రాంతాన్ని సెపరేట్ రాష్ట్రంగా చేయమని చెప్పి ఉద్యమాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్ర సంపద ఒక చోట ఖర్చు పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఇతర ప్రాంతాల ప్రజల్ని వెళ్లిపోమని చెప్పి అక్కడ రాష్ట్రాలు కనుక ఏర్పడితే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనందరం కూడా ఏ రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నామో భవిష్యత్తు తరాల పిల్లలు ఆ రకమైనటువంటి బాధ అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని కర్నూలుని జ్యుడిషియల్ రాజధాని అదేవిధంగా అమరావతిని అక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీలు ఇప్పటికే వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేటు కంపెనీలు కావచ్చు లేకపోతే అసెంబ్లీ కావచ్చు వీటన్నిటితో విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈనాడు రామోజీరావుకి ఏబిఎన్ రాధాకృష్ణకి టీవీ ఫైవ్ బిఆర్ నాయుడికి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ కూడా ఒకటే బాధ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా కర్నూలు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేదా లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్కి ఇక్కడ టీవీ ప్రసారాలు పేపర్లు అమ్ముకోవట్లేదా లేకపోతే ప్రియా పత్రాలు అమ్ముకోవట్లేదా లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాల్లో సినిమాలు రిలీజ్ చేయట్లేదా ఒక్క అమరావతి ప్రాంతంలోనే ఆ రెండు మూడు జిల్లాల్లోనే వీళ్ళు వ్యాపారాలు రాజకీయ పార్టీలు నడుపుకుంటున్నారా
ఒకటి బాధ ఈ ప్రాంతం మీద ద్వేషం కన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కోటాను కోట్ల పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు 30 లక్షల 40 లక్షల రూపాయలకి కొన్ని వేల ఎకరాలు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ లీడర్ కూడా ఆ ప్రాంతాల్లో పొలాలు కొనుక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి గ్రాఫికల్ చూపించి 40 లక్షల పొలాన్ని 4 కోట్లకు తీసుకువెళ్లాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతంలోనే లక్షన్నర కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందితే వీళ్ళు 40 లక్షలు పెట్టుకొనుకున్నటువంటి భూములు ఎకరం 10 కోట్ల 12 కోట్ల 15 కోట్ల రేట్లు పెరిగితే ఒక్కొక్కడు 100 ఎకరాలు కొన్నారు 100 ఎకరాలు 40 కోట్లు పెట్టుకున్నారు ఈ రోజు 100 ఎకరాలు చంద్రబాబు చెప్పినటువంటి మోడల్లో లక్షన్నర కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో అభివృద్ధి చేసినట్లయితే ఎకరం 15 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్లకు కొన్నటువంటి ఆస్తులు 1500 కోట్ల రూపాయలు అవుతాయి ఆ ఆస్తులు కొనుక్కొని ఈ దుర్మార్గులు ఈ ప్రాంతం మీద విషం కలుపుతున్నారు వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒక పోత్తుంటి నా కొడుకు ఎందుకంటే పిల్లనిచ్చి పార్టీలో చేర్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావుని పదవి కోసం పార్టీ నుంచి బయటికి సస్పెండ్ చేసి మెడపెట్టి బయటకు గెంటి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి 420 చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని గాణించి ప్రతి ఒక్కరిని కూడా వేధించి వాడి కొడుకు కోసం ఈ 210 గడి లోకేష్ కోసం ఆ పార్టీని వాడికి అప్పచెవటాకి వాళ్ళందరినీ కూడా బయటికి గింటుతున్నటువంటి 420 గారు చంద్రబాబు కాబట్టి చంద్రబాబు నాయుడికి ప్రేమ దయ దాక్షిణ్యం అటువంటి ఏముండో వాడు వాడి పార్టీ వాడి కొడుకు వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు ఒకటి అతను కొన్నటువంటి అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్ని పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా వీటన్నిటినీ మీరు గమనించాలని చెప్పి ఈ ప్రాంతంలో ఏబిఎన్ కానీ TV5 కానీ ఈనాడు కానీ ఈ మూడు పేపర్లో టీవీలని ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని జనసేనని బ్యాన్ చేయాలని చెప్పి మీరెవరూ కూడా వాళ్ళ పేపర్లు కొనొద్దు వాళ్ళ టీవీలు చూడొద్దు మీ ప్రాంతంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్లతో మాట్లాడి వాళ్ళ ప్రసారాలను కూడా ఈ ప్రాంతంలో నిషేధించి కుక్క ఘాటికి చెప్పు దెబ్బని వీళ్ళ ఐదుగురికి మీరు కొట్టేటువంటి చెప్పు దెబ్బకి మూతి పగిలిపోయి ఇంకొకసారి ఈ ప్రాంతం ఇంకా చూడాలంటే భయపడేటట్టు చేయమని చెప్పి మీ అందరికీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి మాకెవరికే బాధ లేదు మీ ప్రాంతం నుంచి కూలీ పనులకి ముఠా పనులకి తాపీ పనులకి వచ్చే గుడివాడ నా నియోజకవర్గంలో 10,000 మంది తూర్పాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరం కూడా చూసాం ఈ వైజాగ్ పట్టణం మహానగరం 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైట్ ఇది రాజేష్ కొడాలి నాని గారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉత్తరాంధ్ర ప్రజలు బ్యాన్ చేయాలి వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారన్నది విన్నారు కదా మీరు ఏంటి మీ కామెంట్స్ నేను విన్నానండి అయితే వాస్తవానికి వీళ్ళకు ఉందండి వీళ్ళ మనసులో అది తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కూడా బ్యాన్ చేసేస్తే ఇక మాకు ఎవరో ఎదురు ఉండరు చక్కగా మేమే పరిపాలించుకుందాం అనే ఆశ అయితే ఉంది కొడాలి నానికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశ ఎందుకంటే వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకుని ఉంటారు ఏటే కొడాలి నాని ఇలాగా ఈ జనసేన వాళ్ళ టార్చర్ ఎక్కువైపోయింది మనకు బాగాని వీళ్ళు మన ఓటింగ్ మొత్తం అటువైపు మార్చేసుకున్నారు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే వెళ్ళిపోతున్నారు అలాగే తెలుగుదేశం కూడా బలపడిపోయింది వీళ్ళిద్దరిని బ్యాన్ చేసేసి మనం జీవో ఇష్యూ చెప్తే
अवकाश अड़कान लेते इतने बुरा इतने भाष के इतने बैन अने चाल गोपी अच्छे इप्ड अगर चूप्त दी नॉन्टल कार्यक्रम का अंदर विडल रजनी गार धर्मश्री गार वैवि सुबारेड्डी गार अला कोड़ाल नानी गुड़वाड़ अमरनाथ इंकोड़ेवड़ना एमएलसी अटा नोट की अलवते अलमाड़ा आ पैन बोत्स सत्यनारायण गार आये वनकातलेमो पेदापुर निजर्ग वैसी इंचारजु आये पक्ना एवर मन कन्नबाबु गार माजी मंत्रिवर्य वील्लि अटिंग वील्लि प्रजल आलमोस्ट अड़क मुस्टे सर दी మీరు దయచేసి ఈ పేపర్లని ఈ పార్టీల్ని బ్యాన్ చేయండి వాళ్ళు చెప్పే నిజాలు మీరు నమ్మకండి లేకపోతే మా గురించి మొత్తం రోడ్డు మీద పెట్టేస్తున్నారు వీళ్ళు ఈ ఛానల్స్ ఓళ్ళు పేపర్లోళ్ళు నేను చేసిన ప్రతి అదో పని ఈ రోజు ధర్మన్ ప్రసాద్ రావు చేసిన ఆ గణకార్యం అంతా పేపర్లో వచ్చిందండి 71 ఎకరాలట నిన్నేమో విజయసాయి రెడ్డిది మొన్నేమో ఎంవివి సత్యనారాయణది ఇందులోనే ఈ మీటింగ్లోనే ఎంవివి సత్యనారాయణ కూడా ఉన్నాడు వాళ్ళు సంపాదించుకున్న భూముల రేట్లు పెరుగుతాయని వాళ్ళు ఎంతో ఆశపడితే ఈ రోజున ఎన్ని ఈ న్యూస్ పేపర్లో మీ న్యూస్ ఛానల్ బయట పెడతా ఉంటే వాళ్ళేమో బ్యాన్ చేయాలని ఉంది బ్యాన్ చేస్తే ప్రజలు చెప్పులు ఇచ్చిరస్తారని ఈ ప్రజల్ని బ్యాన్ చేయమని ఈ కాళ్ళు కూడా పట్టించుకుంటారండి రేపేళ్ళుండి వెళ్ళి గడప గడపకి వెళ్ళి 2024 లో మాకు ఓట్లేయండి అన్న మాట కూడా మర్చిపోతారు కానీ ఈ ఛానల్ని జనసేన పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని వాళ్ళని బ్యాన్ చేయండి అని చెప్పడం మాత్రం మర్చిపోరండి కాళ్ళు పట్టుకున్నాను అడుగుతారు సార్ అయితే ఆయన మాటలో కొంచెం బాధగానే అనిపిస్తుందండి ఆ స్థాయిలో మేము మాట్లాడగలం 420 అని లేకపోతే బ్యాన్ చేయమని 420 అంటే ఆయన అందరినీ 420 అంటాడు జగన్ గారి మీద ఉన్న 38 కేసుల్లో దాదాపుగా సగానికి పైగా కేసులు 420 కేసులు కానీ వీళ్ళు ఎదుటోళ్ళని 420 అంటారని మరి అదేంటో ఆ వాదన ఏంటో నాకు అర్థం కాదు రెండోది కృష్ణా గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి మాకు ఎవరికి అభ్యంతరం లేదు అంటారండి ఈయనది కృష్ణా గుంటూరు జిల్లా విడుదల రజనీ గారిది ఆ ఏరియా కాకినాడ నుంచి కురసాల కన్నబాబు గారు పెద్దాపురం నుంచి ఇంకొక దాలూరు దొరబాబు వీళ్ళకి సంబంధం ఏంటండి వైజాగ్ వైజాగ్ రాజధాని చేస్తే వీళ్ళకి వచ్చేది ఏంటి వైజాగ్ రాజధాని చేయటం వల్ల వైవి సుబ్బారెడ్డిది విజయసాయి రెడ్డిది ఎంవివి సత్యనారాయణది వాళ్ళ ఆస్తులు ధర్మాన ప్రసాదరావుది రాజేష్ ఒక్క నిమిషం అండి ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు స్పీకర్ స్థాయిలో కూడా మొన్న చాలా కాంట్రవర్సీగా మాట్లాడారు ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం పిసిఆర్ ఒకసారి ప్లే చేయండి ఆ వాయిస్ ని మార్పు పద్మనాభం గారు అలాగే జిల్లా కలెక్టర్ కి ఒక రైతు కూలి మహిళ వీరగుండమ్మ ఎగిరి గుడ్డెల మీద తల్లింది ఎందుకు మా శిష్యులు హక్కుల కోసం అడిగితే నిలదీసి అడిగారు అలాగే మనకి నాడు మేధావులు విజ్ఞానులు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐఏఎస్లు ఐపీఎస్లు మేధావులందరూ కూడా ఆనాడు రాజీనామా చేసి ఉద్యోగాలు విడిచిపెట్టి ఉద్యమంలో చేరారు ఎందుకో తెలుసా ఎందుకు వారంతా ప్రాణాలు అర్పించారో తెలుసా మేము పోయినా రేపటి మా భావితరాలకైనా సరే న్యాయం జరగాలి అన్నటువంటి దానికోసమే పోరాటం చేశారు ఇది మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా గుర్తుంచుకునే ఈనాడు మన ముఖ్యమంత్రి గారు మరలా తిరిగి అసమగ్ర పాలన రాకూడదు మళ్లీ మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం రాకూడదు అందుకే ఆయన ఎంతో పవిత్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు మూడు రాష్ట్రాలని సమగ్ర అభివృద్ధి చేయాలని ఒకవైపు మన కర్నూలులో న్యాయ రాజధాని అమరావతిలో ఈనాడు మన శాసన రాజధాని ఇక్కడ పాలనాపరమైనటువంటి రాజధాని మూడు ప్రాంతాలుగా మూడు రాజధానులుగా విభజించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధిగా సమగ్ర అభివృద్ధి దిశగా ఈనాడు నడిపించాలన్నటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఈ నిర్ణయాన్ని కాదని ఉత్తరాంధ్రలో ఈనాడు చాలా మంది రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు నేను మీరే నిలదీయాలి మీరే అడగాలి మీరే కడిగేయాలి పట్టుకొని నేను అందుకే అడుగుతున్నాను నేను ఈ రాజధాని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎంతో నిష్పాక్షికంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం కాపాడుకోవాలి 130 ఏళ్ల అసమగ్రతను తొలగి సమగ్రమైనటువంటి అభివృద్ధి విద్య ఉద్యోగం అలాగే మరి మనకి అన్ని రకాలైనటువంటి హక్కులను సాధించుకోవటానికి ఒక గొప్ప అవకాశం కల్పించినటువంటి మహనీయుడు మానవతావాది మానవీయుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
అందుకే అలాగూ ఆకలమంటలతో చచ్చే బదులు పోరాడి చద్దాం, రాజధాని కోసం పోరాడి చద్దాం. అందుకే నేను అంటున్నాను, నేను తాళి కట్టిన ఆడది, బొలతాడు కట్టిన మగాడు, మేసమంట ప్రతి ఒక్కరు పోరాట కథల రంగంలో కోకమలసిందని కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని మనం కడదాకా మళ్ళా మనకి విశాఖ రాజధానిగా సాధించేటంత వరకు కూడా మనం రైట్. రాయిష్, తాళి కట్టిన ఆడవాళ్ళు, మలతాడు ఉన్న మగవాడు, ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలి, సాధించుకోవాలి అన్నది. ఎందుకు ఇంత ఇంత సీరియస్గా దీన్ని ఘర్షణలు కలిగే విధంగానో లేకపోతే ఉద్రేకపరిచే విధంగానో మాట్లాడవంత అవసరమే వచ్చింది? ఓకే, మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నారు, లేకపోతే అన్ని జిల్లాల అభివృద్ధి చేస్తారు, అది ఏం జరుగుతుందో కోర్టు అంశంలో ఉన్నది, ఒక పక్కన పాదయాత్ర చేస్తారు, కానీ ఇక్కడ ఏదో జరగరాంది జరిగిపోతుంది అనే అంత భయాందోళన క్రియేట్ చేయవలసినంత అవసరం ఏమొస్తుంది? అసలు దీని వెనకాతలు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? సార్, కంప్లీట్ గా ఇది జగన్ గారు ఆర్డర్స్ అండి. లేకపోతే వీళ్ళందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళరు సార్. ఒకవేళ నిజంగానే అక్కడ ప్రజల్లో ఏమన్నా అక్కడ మాకు రాజధాని కావాలని ఉంటే ఏ బొత్స గారి దగ్గరకో లేకపోతే అమర్నాథ్ దగ్గరకో ప్రజలు వెళ్తారు. వెళ్తే వాళ్ళ సరే మీరు పోరాటం చేయండి, మేము వెనక నుంచి సపోర్ట్ చేస్తామని అని ఉండేవారు. కానీ ఇది అక్కడ ప్రజల్లో లేదు, కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వమే తీవ్ర వ్యతిరేకత ఉందండి ఈ రాష్ట్రంలో. ఇంత వ్యతిరేకతలో ప్రజల మొత్తం టాపిక్ అంతా మార్చాలి, వాళ్ళ ఆలోచన విధానాన్ని వేరే దాని మీదకి మళ్లించాలి అనే కారణంతో ప్రశాంతంగా వస్తున్న అమరావతి రైతుల పాదయాత్రకి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని క్రియేట్ చేసి విద్వేషాలను రేపుతూ ఈ రోజున డైరెక్ట్ ఎంత సిగ్గుచేటంటే అండి, ప్రతిపక్షాలు ఎలా రోడ్డెక్కి నిరసన చేయడం చూసాం, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసన చేయడం చూసాం, కానీ అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఏ స్పీకర్ అయితే మరీ పరాకాష్ఠం, స్పీకర్ అసలు అసెంబ్లీలోనే ఏదో పార్టీ వైపు మాట్లాడకూడదు, అలాంటి వ్యక్తి ఒక పార్టీ వైపు మాట్లాడటమే కాకుండా ఒక పార్టీ ఎజెండాను భుజానికి ఎత్తుకుని ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడుతున్నాడంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం ఈ ప్రపంచ చరిత్రలోనే ఉండదండి. వీళ్ళందరూ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ రూపంలో ఇక్కడున్న ఆ ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టడానికి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, అధికార ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేతులు కట్టుకుని ఈ రోజున రోడ్ల మీద నిలబడ్డారంటే దానికి చాలా క్లియర్ కట్ గా మేము చేత కాని వాళ్ళం, మేమేమి చేయలేకపోతున్నాం, మా చేతులు ఏమీ లేదు, మేము చేస్తున్న దొంగ పనులకి మాకు హైకోర్టు ముట్టుకాయలు వేసేస్తుంది, కాబట్టి ప్రజలుగా మీరు మాకు సపోర్ట్ చేయండి, మా దొంగ పనులకు సపోర్ట్ చేయండి, మా దొంగ భూములు మేము సంరక్షించుకున్నా మాకు సపోర్ట్ చేయండి, గొడవలు ఆ వచ్చే అమరావతి రైతుల్ని మీరు ఎలాగైనా సరే గొడవ ఆపండి అని ఇంత సిగ్గుగా నిస్సిగ్గుగా ఈ రోజున ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా రోడ్ల మీద ఎక్కి అడుక్కుంటున్నారంటే ఇచ్చే ఎంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదండి. మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మనల్ని చూసి నవ్వుకుంటూ ఉండి ఉంటాయి, ఏ నిజంగా వైసీపీ వాళ్ళు అధికార ప్రభుత్వంలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా అని. ఏదండి, ఒక్క ఎమ్మెల్యే గెలిపించిన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ రోజున కంప్లీట్ కేబినెట్ మొత్తం దరదల్లాడిపోతుంది, సీఎం గారితో సహా మొత్తం వైసీపీ కేడర్ మొత్తం దరదల్లాడిపోతుంది. ఏది ఒక్క ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా మళ్ళీ వాళ్ళే లాక్కున్నారు. కనీసం ఒక సామాన్యుని చూసి ఇంత గడగడలు ఆడిపోతున్నారంటే రాజేష్, మరొకరు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గారు కూడా ఒక మాట్లాడుతున్నారు, ఆ వాయిస్ కూడా ఒకసారి విందాం, విన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ రోజా వాయిస్ దోచుకొని దాచుకోవడం వల్ల మన ప్రాంతాలన్నీ అన్యాయమైపోయాయి, కాబట్టి హైదరాబాద్ లో లాగా భవిష్యత్తులో అమరావతిలో మొత్తం కనుక అభివృద్ధి చేస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర రాయలసీమ అన్యాయమైపోతుంది, కాబట్టి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో పెద్ద మనసుతో జగనన్న మూడు రాజధానులు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అని ముందుకు నడుస్తుంటే రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు మద్దతు తెలియజేస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అమరావతిలో ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ రైతులకి సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని తరిమి కొట్టాలా వద్దా, తరిమి కొట్టాలా వద్దా? పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి, షూటింగ్లు చేసుకోవడానికి వైజాగ్ కావాలి, ఆయన సినిమా కలెక్షన్ల కోసం వైజాగ్ కావాలి, ఆయన నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి, ఆయన పోటీ చేయడానికి వైజాగ్ కావాలి గాజువాక. కానీ వైజాగ్ లో పరిపాలన కేంద్రం పెడితే మాత్రం వద్దు అంటున్నాడు అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ఆయనకి నచ్చదు అన్నది
వైజాగ్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. అసలు గాజువాక వాళ్ళైతే విజన్ ఉన్న వాళ్ళని అనిపించింది. ఈయన గురించి ముందే తెలిసింది కాబట్టి ఆయన్ని చిత్తుగా ఓడించి పంపించారు. నాగిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. నాగిరెడ్డి గారి చేతిలోనే చిత్తుగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తూ ఉత్తరాంధ్రలో రాజధాని రాకూడదంటే ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి అంతేనా? నిజంగా ఎంత దురదృష్టకరం అంటే ఈరోజు మనం అత్యాశగా ఏమి అడగట్లేదు. అమరావతితో పాటు ఇటు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయండి అని మన హక్కు కోసం మనం పోరాడుతుంటే కుదరదు కురదరు మొత్తం అమరావతిలోనే పెట్టాలి అంటారు. తన బినామీల కోసం తన బ్రీఫ్ కేసులు ఎక్కడ పోతాయన్న భయంతో ఈరోజు క్యాట్ వాక్లు చేస్తూ రైతులనే ముసుగులో వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని మీరు చూస్తున్నారు. బ్రతుకు కోసం భవిష్యత్తు కోసం బాధ్యతగా పోరాటం చేస్తున్న మనందరినీ మనం చూస్తున్నాం. రైట్ రాజేష్. రోజా గారు ఇంకా డైరెక్ట్గా ఇంకా పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఎందుకంటే సామాన్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా పర్సనల్గానే మాట్లాడుతుంటారు కొంతమంది వ్యక్తులు. అందులో భాగంగా విశాఖ వేదికగా రోజా గారు చేసిన కామెంట్స్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రోజా గారు అయితే డైరెక్ట్గా హైకోర్టు పర్మిషన్ తోస్తున్నా రైతుల్ని తరిమి కొట్టమంటుందండి. అంటే హైకోర్టు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి? ఆ వచ్చిన వాళ్ళు మీరు తరిమి కొట్టండి, నేను చూసుకుంటాను మీకు అని చెప్పి జనాన్ని ఈ ఘర్షణల వైపు రెచ్చగొడుతుందండి. మొన్న అమలాపురంలో కోనసీమలో ఇలాగే రెచ్చగొట్టి అక్కడ కొంతమంది కుర్రాళ్ళని 200 మందిని ఇప్పటికీ సెంట్రల్ జైల్లో పెట్టుకుంటున్నారండి ఇదే వైసీపీ వాళ్ళు. సేమ్ అలాగే మాట్లాడుతూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారు అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అక్కడ షూటింగ్లు చేసి రకరకాల మాటలు మాట్లాడింది. అమ్మ రోజా ఆయనకి నిజంగా వైజాగ్ మీద ప్రేమ ఉంది కాబట్టి మీలాంటి దొంగలందరూ అక్కడ ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు. ఈ 99 ఛానల్ ద్వారా నేను నీకు తెలియజేస్తున్నాను, మీలాంటి దొంగలు అక్కడి నుంచి తరిమి కొట్టడానికి, మీలాంటి దోపిడీదారులు తరిమి కొట్టడానికి ఆయన ఈరోజు కంకణం కట్టుకుని ఉన్నాడు. మీరు ఎన్నైనా రెచ్చగొట్టండి వైజాగ్ ప్రజల్ని, వైజాగ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి నేరాజనాలు పడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, నగరీ నియోజకవర్గం నుంచి వచ్చిన రోజాకి వైజాగ్ క్యాపిటల్తో సంబంధం ఏంటి? చెలకలూరుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన విడుదల రజనీకి వైజాగ్ క్యాపిటల్తో సంబంధం ఏంటి? ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన వైవి సుబ్బారెడ్డికి వైజాగ్ క్యాపిటల్తో సంబంధం ఏంటి? బొత్స సత్యనారాయణ ఎక్కడ విజయనగరం అక్కడ క్యాపిటల్ చేయకుండా వైజాగ్ క్యాపిటల్ కావాలంటాడు. అమర్నాథ్ ఏమో అనకాపల్లి, అనకాపల్లి కాకుండా వైజాగ్ అడుగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిలో వైజాగ్ నుంచి వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఎంవివి సత్యనారాయణ. చాలా న్యాయంగా ధర్మంగా నా 99% ఈయన తీసుకుని 1% ఆ ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి చక్కగా ఏదో ధర్మంగా వ్యాపారం చేసుకుంటూ ఆ భూములు పెంచుకోవడానికి ఆయన ఒక్కడు కోరుకుంటున్నాడు తప్ప అక్కడ అసలు వైజాగ్ లేరండి. వైజాగ్ ప్రాంతానికి కావాలి నిజంగా రాజధాని వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తాడనే నమ్మకం వైజాగ్ ప్రజలకు ఉంటే మరి వైజాగ్ ప్రజలు ఉండాలి కదా, వైజాగ్ ప్రతినిధులు ఉండాలి. కానీ వీళ్ళ టార్గెట్ ఒకటేనండి, ఒకటే, ఎలాగైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డీకేం చేయాలి, ఆయన మీద ఎలాగైనా బురద చల్లాలి. బురద వీళ్ళందరిది చూడండి ఒకే పాట పాడతారు, అందరిది ఒకటే పాట. రేపు పొద్దున ఎప్పుడైనా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం ఎప్పుడు విడిపోద్దండి? ఇప్పుడు అసలు విడిపోయిన వెంటనే డెవలప్మెంట్ వదిలేసి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత విడిపోద్దని అప్పుడు కోసం ఇప్పుడు పనిచేస్తున్నారట వీళ్ళు. ఏడు కళ్ళ ముందు పాడైపోయిన రోడ్లు లేరు కానీ ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తర్వాత విడిపోయే రాజధాని కోసం ఇక ఈ పోటుగాళ్ళు పోటుగత్తులు అందరూ వచ్చి ఈ రోజున వైజాగ్లో మీటింగ్ పెట్టి జనాల్ని రెచ్చగొడుతూ పవన్ కళ్యాణ్ మీద విద్వేషం నింపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అపార్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి దుష్టశక్తులన్నీ చెప్పాను కదండి ఆయన దైవశక్తులు అంటాడు, పట్టాపంచులు అయిపోతారు అక్కడి నుంచి. 2024 ఎలక్షన్ తర్వాత వీళ్ళ ముఖాలు చూద్దామని మనకు కనపడవండి. అందరూ అమెరికా వీసాలు ఈ పాటికే తీసుకుని ఉంటారు, అమెరికాకో లేకపోతే యూకేకో మొత్తం అందరూ షిఫ్ట్ అయిపోతారు సార్ అక్కడికి. రైట్ రాజేష్, మరొక విషయం పవన్ కళ్యాణ్ గారి టూర్కి సంబంధించి ఏదో జరగరాంది జరుగుతుందని పదే పదే మాట్లాడే పరిస్థితి. వీళ్ళు మాటలు ఏంటంటే రెచ్చగొట్టు ధోరణిలో ఉన్నది, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి డైరెక్ట్గానే ప్రసంగాలు ఇచ్చే పరిస్థితి. స్పీకర్ గారు అవనియండి లేకపోతే మంత్రులు అవనియండి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిగా పోలీస్ శాఖకు సంబంధించినవనివ్వండి, ఆయన సెక్యూరిటీకి సంబంధించినవనివ్వండి, ఇలాంటివి పూర్తి స్థాయిలో కానీ ఆయనకి కానీ ఆ బందోబస్తు ఏర్పాట్లు కానీ చెయ్యకపోతే ఏదన్నా జరగవచ్చు
అనే టెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ సభ జరుగుతుంది కాబట్టి మామూలు రోజులు అయితే పెద్దగా దీన్ని అంత పరిగణలో తీసుకునే అవసరం లేదు. కానీ ఏదన్నా వేరే శక్తులు చేసి మాకు సంబంధం లేదు లేకపోతే కావాలని వీళ్ళే చేసుకుని రెచ్చగొట్టారు అని చెప్పి ఇలాంటివి రాజకీయాలు కూడా గతంలో చాలాసార్లు మనం చూసాం. అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏదైనా ఒక స్కెచ్ గీస్తే అది ఏదో రకంగా చేయాలి అనుకుంటే చేయొచ్చు. అది బురద వాళ్ళ మీద జల్లకుండా ఎవరికైనా సరే, కానీ అది అధికార పార్టీకే చెడ్డ అవుతుందని చెప్పి వాళ్ళే చేస్తారనుకోండి, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏమైనా ప్లే చేసే అవకాశం ఉంటుందా? ఇలాంటి చీప్ ట్రిక్ ఏమైనా ప్లే చేస్తాయంటే ఏమక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారికి చిన్న పిన్నీస్ గీసుకున్నా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన వచ్చేస్తా సార్. ఆ తర్వాత వీళ్ళని పోలీసులు సిబిసిఐడి వాళ్ళు కాదు కదా, నేను చెప్పాను కదండి భారత సైన్యం కూడా వచ్చినా వాళ్ళని ఎవరు కాపాడలేరు. పరిస్థితులు అదుపు తప్పేస్తాయి, ప్రజలు ఇళ్ల మీద పడిపోతారండి. ఇక నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని, నేను స్పీకర్ని, నేను ముఖ్యమంత్రిని, ఇక అది వినే పరిస్థితి ఉండదు సార్. ఎందుకంటే వీళ్ళు న్యాయంగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఆ ఏదైతే వికేంద్రీకరణ దానికి వ్యతిరేకంగా పక్కనే మీటింగ్ పెట్టలేదు కదా, వీళ్ళు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా నేను కూడా చేస్తానని ఆయన ఏమి ముందుకు రాలేదు కదా. ఆయన పని మీద ఆయన అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయడానికి వస్తే మేము అడ్డుకుంటాం, మా చేతిలో పోలీసు ఉన్నారు, మేము ఏమన్నా చేస్తామని కనుక వాళ్ళు ఏదైనా అలాంటి పనికిమాలిన పని అజ్ఞానంతో కూడిన పని ఏదైనా చేశారా? ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరు సార్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది రోడ్ల మీదకి వస్తే ఏ మిలిటరీ సరిపోతుంది సార్? ఏ మిలిటరీ అడ్డుకోగలదు? ఎవరు కాపాడగలుగుతారు వీళ్ళని? ఇళ్లలోంచి లాగేస్తారండి జనం బయటికి అలాంటి పని కనుక వీళ్ళు చేస్తే. రాజేష్, ఒకవేళ అదే జరిగితే రాజేష్ స్టైల్లో మీరేం చేయబోతున్నారు? ఎందుకంటే మీరు ఆయనకి వీరాభిమానిగా ఒక దైవంగా భావిస్తున్నారు కాబట్టి ఆ పార్టీతో మీరు అడుగులు వేయాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఎవరన్నా టచ్ అయితే. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా టచ్ చేస్తే సార్ నేను పబ్లిక్ గానే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఆయన ఎవరైనా టచ్ చేస్తే మేము చట్టాన్ని చేతిలో తీసుకుంటాం సార్ ఖచ్చితంగా. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా జుట్లు పట్టుకుని బయటికి ఈడ్చుకొస్తాం, రోడ్లు ఎమ్మట రోడ్లు అరిగిపోయేలాగా బట్టలు చిరిగిపోయేలాగా రోడ్లు ఎమ్మట ఈడుస్తామండి. సో ఇంక అందులో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు, సమస్య లేదండి. రైట్, ఒక ఒక పబ్లిక్ కాల్ ఎవరో విశాఖపట్నం నుంచి చేస్తున్నారు, ఒకసారి విందాం ఉండండి రాజేష్ ఆవిడ ఏం చెప్తారో. డాక్టర్ గారు అట ఆమె, రూపా గారు. రూపా గారు రైట్, కాల్ కట్ అయినట్టున్నది. ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం, కానీ వైఎస్ఆర్సీపీ ఈరోజు జనసేన నువ్వా నేనా అన్నట్లుగా అదేంటి ఒక వింత వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొంటుంది. ఈయనకి సీట్లు లేవంటారు, ఈయనకి ఓట్లు లేవంటారు, ఉన్న ఒకడు పోయాడంటారు, చిత్తు చిత్తుగా ఓడించారంటారు, కానీ వాడు మాత్రం వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. ఎలా చూడాల్సింది దీన్ని? వైసీపీ భవిష్యత్తుని డిసైడ్ చేసేది జనసేన సార్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, దాని కేడర్ వ్యవహారం, ఆ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి ఓటేరు, వేరే వాళ్ళకు ఓటేసే అవకాశం కానీ ఏది ఉండదు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా తెలుగుదేశానికి ఉండిపోతారు కార్యకర్తలు. కానీ 2019 ఎలక్షన్లో ఆల్రెడీ వీళ్ళు చవి చూశారండి, రుచి చూశారు వైసీపీ వాళ్ళు. జనసేన పార్టీ పోటీ చేసి చీల్చిన ఓట్ల తేడాతోనే అక్కడున్న ప్రతి ఒక్కడు ఒక కొడాలి నాని మిగిలి తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఓటు ఆ షేర్ వల్లే వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు సార్ వీళ్ళు. సో జనసేన పార్టీని టార్గెట్ చేయాలి. ఎందుకంటే గతంలో జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అప్పుడు వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారం నమ్మి నాలాంటి వాళ్ళు వైసీపీ కోటేశాం. ఇప్పుడు మేము మళ్ళీ మాలాంటి వాళ్ళు అందరూ తప్పు తెలుసుకుని బ్యాక్ టు హోమ్ అన్నట్టు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ తెలుసుకుని వెనక్కి వస్తే వైసీపీ ఓటు, వైసీపీ బలం సగానికి పైగా పడిపోతుంది సార్. సగానికి పైగా పడిపోతున్నప్పుడు అరే మళ్ళీ ఓటు అంతా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిందంటే కింగ్ మేకర్ అయిపోతాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గతంలో చేసినట్టే మళ్ళీ డిపిఎం చేయండి. ఇక టీడీపీ అంటే ఆ టీడీపీ ఓటు మనకి ఎలాగా రాదు కాబట్టి టీడీపీని అలా ఉంచండి, దాని బలం ఎప్పుడు అంతే. కానీ పవన్ కళ్యాణ్ బలం అలా కాదు, రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది, యూత్ లో మంచి క్రేజ్ పెరిగిపోతుంది. వైసీపీలో ఉన్న వాళ్ళే, ఇక రాజేష్ లాంటి వాళ్ళు ఎంతో మంది హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన కంట్రోల్ చేయని ట్రై చేయండి, ఆయన్నే టార్గెట్ చేయండి. గతంలో చిరంజీవి గారిని అవమానించి ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైతే ఆయన ఆపగలిగామో ఈయన్ని కూడా ఆపడానికి ట్రై చేయండి అన్నారు. కానీ ఆ బాధలో నుంచి ఆ అవమానంలో నుంచి పుట్టుకొచ్చిన నిప్పు గణికిది, ఇది ఒక అగ్నిపర్వతం. వన్స్ బ్లాస్ట్ అయిందంటే ఆ లాభాన్ని ఆపటం ఎవడబ్బతరం కాదనేది వైసీపీ వాళ్ళు గమనించలేకపోతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే రగులుతున్న అగ్నిపర్వతం. ఆయన ఆల్రెడీ బద్దలవటం జరిగింది, ఆ లావా రాష్ట్రం మొత్తం ప్రవహించడం జరుగుతుంది. ఆ లావాని ఎవడు ఆపలేడు, ఏమి ఏం అడ్డేసినా అది కూడా తగలబడిపోద్ది అండి. అంతే తప్ప మనం అడ్డేయాలని ప్రయత్నిస్తే అజ్ఞానం అవుతుంది తప్ప
ఆ లావాని ఆపకుండా దానికి ఎంత దూరంగా ఉంటే వైసీపీ వాళ్ళు అంత మంచిదని నేను ఒక్క గత అంటే మాజీ అభిమానిగా సలహా ఇస్తున్నాను సార్ వాళ్ళకి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు యాత్ర కూడా సర్వం సిద్ధమైందని ఈ మధ్య ఆయన టూర్కి సంబంధించిన ఆ వెహికల్ కూడా పెద్ద ఎత్తున ఇమేజ్ అవి కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి, బాగా వైరల్ అయినాయి. సో ఇక ముహూర్తం ఖరారు చేయబోతున్నారట. ఒక 2-3 రోజులు వైజాగ్ ప్రయాణానికి ఇంత హడావడి జరుగుతుంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ పర్యటన పెట్టి ఆయన కానీ జనాల్లోకి కానీ వస్తే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? వీళ్ళు ఇప్పుడు అమరావతి రైతులను అంటున్నారు సార్ దండయాత్రకు వస్తున్నారు దండయాత్రకి అని, కానీ అమరావతి రైతులు చేసేది పాదయాత్ర అండి. వాళ్ళ బాధతో పాదయాత్ర చేస్తున్నారు. నిజమైన దండయాత్ర అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కడ తెలుస్తుంది సార్ వీళ్ళకి? అరే ఇది కదా దండయాత్ర అంటే, వెళ్ళిన ప్రతి చోట వైసీపీ జెండాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతున్నాయి, వైసీపీ జెండా తీసి జనసేన జెండాలు కట్టేస్తున్నారు. ఎక్కడెక్కడికైతే వెళ్ళాడు అశ్వమేధ యాగం లాగా, ఏ ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ గారు పర్యటించారో ఆ ప్రాంతంలో మన పార్టీ కనుమరుగైపోతుంది. ఇది కదా అసలైన దండయాత్ర అని అప్పుడు తెలుసుకుంటారు సార్ వీళ్ళు దండయాత్ర అంటే అర్థం ఏంటో. రాశి ఒక్క నిమిషం అండి, డాక్టర్ గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. రూపా గారు, రూపా గారు, హలో సార్. సార్ మేడం చెప్పండి. నేను వైజాగ్ నుంచి డాక్టర్ని అండి. ప్లీజ్ హలో మాట్లాడండి రూపా గారు, మాట్లాడండి వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి అంత మాకు అవకాశం రాలేదు. చాలా బాధ ఉంది సార్, ఇలాగా 3 రాజధానులని వైజాగ్ వచ్చి వైజాగ్ కామ్ గా ఉన్న వైజాగ్ ని ఇంకా డిస్టర్బ్ చేస్తుంటే. ఇంతవరకు మేము పొలిటికల్ గా అంత మాట్లాడలేదు, బట్ నాకు ఇప్పుడే స్పీకర్ గారు మనము మన ప్రాణాలు అర్పించే వరకు ఉద్యమిద్దాం అంటే నాకు చాలా బాధగా అనిపించింది సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యమాల్లో నాయకులకి ఎప్పుడు నాయకుల ప్రాణాలు పోవండి, జనరల్ పాపులేషన్ జనరల్ పీపుల్వే పోతాయి ప్రాణాలు. అంటే మేమే సఫర్ అవుతాం, జనాలే సఫర్ అవుతాం, అది ఎంత తప్పండి సార్. తర్వాత ఇంకొకటి, నాన్ పొలిటికల్ బేసి అని లక్ష్మీరాయ్ గారు ఆయన అధ్యక్షతన ఫామ్ అయింది కదా సార్, ఆయన మేధావులు కదా, ఆయన ఎప్పటి నుంచి ఉద్యమించాలండి? అసలైతే ఎప్పుడైతే టీడీపీ నిజంగా వైజాగ్ మీద మమకారం ఉంటే, ఉత్తరాంధ్ర మీద మమకారం ఉంటే, ఎప్పుడైతే వైజాగ్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఒక్కటే మన క్యాపిటల్ అని అన్నారు కదా సార్, అదే అదేంటి సారీ అమరావతి మన క్యాపిటల్ అన్నప్పుడే ఆయన ఫామ్ చేయాల్సింది. చేస్తే చాలా మంది ఆ ఫీలింగ్స్ ఉన్నోళ్ళు, ఉత్తరాంధ్ర ఫీలింగ్స్ ఉన్నోళ్ళు కలిసి వచ్చేవాళ్ళు. ఓకే రూపా గారు, రూపా గారు మీరు మీకు మీరు విశాఖ వాసులేనా? అవునండి. ఓకే, మీకు రాజధాని రావడం ఇష్టమా లేకపోతే అమరావతి ప్రాంతంలో ఉండడం ఇష్టమా? విశాఖ వాసులు ఏమనుకుంటున్నారు? ఓకే, మీ నైబర్స్ ఏమనుకుంటున్నారు? విశాఖ జిల్లాలో ఉన్న 200,000 మంది మీరు మాట్లాడకపోవచ్చు, మీరు డాక్టర్ కాబట్టి మీరు చాలా మందితో మాట్లాడుతుంటారు. సో అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే అభివృద్ధి జరుగుతుంది, బాగుంటుంది అని అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకు ఈ గందరగోళం, ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్నారా? ఒకటే సార్ దానికి ఒకే ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని అదే రాజధాని అని అన్నారో అప్పుడు మేము కూడా అపసించాం, వైజాగ్ అవుతారేమో అమరావతి అనకముందు ఓహో వైజాగ్ డిక్లేర్ చేస్తారేమో అనుకున్నాం సార్. ఒకవేళ అప్పుడు అప్పుడు ఫైట్ చేస్తుంటే మేమందరం కూడా ముందుకొచ్చేవాళ్ళమేమో అప్పుడు ఫైట్ చేస్తుంటే, కానీ ఇప్పుడు మాత్రం మాకు ఎవ్వరికి లేదండి. అమరావతి అన్నారు ఒకరు మనము మన భూముల్ని దేనికైనా ప్రజా దీని కోసం ఇచ్చినప్పుడు ఆ ఇదే ఎలా ఉంటుందో మాకు తెలుసండి. కాబట్టి ఇప్పుడైతే మాకు 3 రాజధానులు అన్న దాని మీద మాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి. మోర్ ఓవర్ ఇదంతా పొలిటికల్ డ్రామా కాబట్టి అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నేను వాళ్ళందరు సిన్సియర్ ఫీలింగ్ ఇదే, మా వాళ్ళు బోల్డ్ మంది పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు, వాళ్ళందరి ఫీలింగ్స్ కూడా ఇదే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజేష్ ఇదే అండి పరిస్థితి, ఎవరికి కూడా అక్కడ ఇష్టం లేదు అని ఒక డాక్టర్ స్థాయి వ్యక్తి మాట్లాడే పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ మొన్న నుంచి మాట్లాడేది ఏంటంటే అండి, డాక్టర్లు మేధావులు లెక్చరర్లు మీరు అందరూ మా వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వండి వైసీపీ ఉద్యమాన్ని కానీ వాళ్ళు కోరుకుంటా ఉంటే, అక్కడ ఉన్న డాక్టర్లు మేధావులు ఆ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా మీకు ఫోన్లు చేస్తున్నారు, మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడే అర్థమైపోతుంది కదండి, వాళ్ళని బట్టి డైరెక్ట్ గా స్టేజ్ మీద నిలబడడానికే ఒక్కడు రాలేదు. ఒకవేళ లజపతిరాయ్ గారు అని ఎవరు అంటున్నారు, పాపం ఆయన్ని ఎలాగా ఆయన పేరు ముందు పెట్టి తీసుకెళ్తున్నారు తప్ప
మరి ఇప్పుడు దాకా లజపతి రాయ్ గారు అక్కడ కనపడలేదండి, ఇప్పుడు దాకా అమర్నాథ్ గారు కనపడ్డాడు, ఇప్పుడు దాకా బొత్స సత్యనారాయణ గారు కనపడ్డారు, ఇప్పుడు దాకా ధర్మాన ప్రసాదరావు కనపడ్డాడు తప్ప లజపతి రాయ్ అనే వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆయన పేరు ముందు పెట్టి ఆయన ఇచ్చేస్తున్నాడండి. ఇంకోటి నిజంగా మేడం అన్నట్టు మీరందరూ ఆ ప్రాణ త్యాగాన్ని అంటున్నాడు ఏది ఆ సీనియర్ ఎన్టీఆర్ గారు స్టైల్లో మన తమ్మినేని సీతారాం గారు అయితే ప్రాణ త్యాగాలు వేళ చేయాలి. ఏదో సినిమాల్లో నాగార్జున అంటాడు బ్రహ్మానందాన్ని, నీ రక్తం తీసి దేశం అంతా పంచేద్దాం డిసైడ్ అయిపోయాను అంటాడు, నా రక్తం మీరు పంచడం ఏంటండి అన్నంతు. ఈ సీతారాం కూడా ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాలన్నీ గాలి ఎగరేసినా డిసైడ్ అయిపోడు, ఉత్తరాంధ్ర ప్రజలు మీ ప్రాణాలన్నీ గాలి ఎగరేసేయండి మా భూముల కోసం, మా పార్టీ వాళ్ళు కాపాడుకుంటున్న దొంగ దొంగతనంగా దుబ్బేసిన భూముల కోసం ఉత్తరాంధ్ర ప్రజలందరూ వాళ్ళ ప్రాణాలు గాలి ఎగరేసేటండి. ఎంత దుర్మార్గంగా ఉన్నారు సార్ వీళ్ళు, వీళ్ళు అసలు నిజంగా అసలు ఆయన స్పీకర్ పదవికి అయినా సూటబుల్ క్యాండిడేట్ అండి, అతను స్పీకరా ఆ పదవికున్న విలువ కూడా అయినా లేండి, స్పీకర్కున్న విలువ పోయింది, మంత్రులకున్న విలువ మా కొడాల నాని గారి మాటల ద్వారా పోయింది, ఎమ్మెల్యేలు బిహేవ్ చేయాల్సిన ఆ బిహేవియర్ లేక ఎమ్మెల్యేల ఆ పదవికున్న వాల్యూ పోయింది, అలా కంప్లీట్గా ప్రజాప్రతినిధులకున్న వాల్యూ మొత్తం నాశనం చేశారు సార్ వీళ్ళు వచ్చాక, అలాగా మనుషులు వచ్చినట్టు వచ్చేసారు సార్ ఈవేళ అసెంబ్లీలో. రైట్, రోజా గారి కామెంట్స్, రోజా గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రోజాకి నేను క్లియర్ చెప్పాను కదా సార్, రోజా గారికి చాలా క్లియర్ గా నేను చెప్పానమ్మా, పైనుంచి నీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నీకేదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నువ్వు గట్టిగా టార్గెట్ చేయి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే నువ్వు ఎలాగా మహిళవు కాబట్టి వాళ్ళు ఏమైనా కోపం వచ్చి నేను తిట్టినా అదే మనకు ప్లస్, అది మనకు ప్లస్సే, ఎందుకంటే ఇదో మహిళల్ని ఎలా తిడుతున్నారు జన సైనికులని మళ్ళీ వాళ్ళని బ్యాట్ చేయొచ్చు కాబట్టి నువ్వు వాళ్ళు బాగా రెచ్చగొట్టు, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడు, ఏకవచనంతో మాట్లాడని చెప్పి ఆవిడని అపాయింట్ చేశారండి. ఇది ఒక ఆపరేషన్ సార్, ఇది ఆపరేషన్ లో భాగంగా ఆవిడ మాట్లాడుతుంది. మరి రోజమ్మ ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు నేను కోపంగా వాళ్ళ పరిశుభ్రతలు వాడితే వాడొచ్చు, దానికి మేమేం చేయలేం, కానీ నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ట్రాన్స్ఫార్మర్ అంటుకున్న మిడతలా మాడిపోవడం ఖాయం, నీకు నగరంలోనే ఆ నగరి నియోజకవర్గంలోనే నీకు కనీసం డిపాజిట్లు కూడా లేకుండా నువ్వు మళ్ళీ ఒకవేళ 2024 ఎలక్షన్ తర్వాత ఏ దేశానికి వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది తల్లి, ఒక మహిళ కాబట్టి గౌరవంగా మహిళల మీద మాకున్న గౌరవంతో నీకు మేము ఇది చాలా గౌరవంగా చెప్తున్నాం, చాలా మర్యాదగా చెప్తున్నాం, నువ్వు టార్గెట్ చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, నువ్వు ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తే నిజంగా నువ్వు మూల్యం చెల్లించుకోక తప్ప తల్లి, ఒక మహిళ గనక మర్యాదగా చెప్తున్నావు ఫస్ట్ టైం గనక. రైట్, రాజేష్ మరొక విషయం, మరి పవన్ కళ్యాణ్ గారి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ కూడా మీ టీం ఆ యాత్రలో పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొంటాం సార్, మేము ఆల్రెడీ ప్రతిపక్షాలకు మా నైతిక మద్దతుని ఎలాగా తెలియజేశాం, పైన మా అభిమాన నాయకుడు వచ్చినప్పుడు పార్టీలు కూడా పక్కన పెట్టినా ఖచ్చితంగా ఆయన యాత్రలో మహాసేన కూడా మేము పార్టిసిపేట్ చేస్తామండి. రైట్ రాజేష్, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు విశాఖ 3 రోజులు యాత్రకు సంబంధించి జనసేనకు కానీ వీర మహిళకు కానీ చిన్న ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది, ఏదైనా జరుగుతుందేమో అని, వాళ్ళందరికీ మహాసేన రాజేష్ ఇచ్చే భరోసా మీ స్టైల్లో? వాళ్ళకి నేను భరోసా ఇచ్చే అంత బలం అంత స్థాయి కాదండి, వాళ్లే చాలా బలవంతులు, అయినా కూడా వాళ్ళ తమ్ముడుగా వాళ్ళతో పాటు నడిచే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి రక్షణ బాధ్యత జన సైనికుల వీర మహిళల మీద కన్నా కూడా వైసీపీల మీద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి, ఎందుకంటే ఆయనకి గీత పడిన వైసీపీలు పచ్చడి పచ్చడి అయిపోతుంది కాబట్టి ఆయన్ని వైసీపీ వాళ్ళే కాపాడుకుంటారు, వైసీపీ వాళ్ళే ఆయన మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు, పైకి మేకపోతూ గంభీరం మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడతాడండి, అంటే పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడితే పాపులర్ అవ్వచ్చు అనే ఆలోచన ఉంది కాబట్టి ప్రతి అడ్డమైన దానికి పవన్ కళ్యాణ్ గారే టార్గెట్, ఒక రకంగా వాళ్ళకి ఆ భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ఆయనే ఆధారం అవుతున్నాడు కాబట్టి మాట్లాడతారు మేకపోతూ గంభీరం, మీరు జాగ్రత్తగానే ఉండండి, మీ వెనకాతల తమ్ముళ్ళుగా మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నాం, ఆయన మీద ఏగ వాలిన ఖచ్చితంగా ప్రతి వైసీపీ నాయకుడి ఇంటి ముందు జెడ్ కేటగిరీ పెట్టుకుంటే తప్ప వాళ్ళకి బ్రతుకు లేకుండా అయిపోతుంది, వాళ్ళ బ్రతుకులన్నీ కూడా ఆందోళనకరంగా మారిపోతాయి. ఓకే రాజేష్, ఈ వేదిక ద్వారా కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మహాశయన రాజేష్? ఆయన ఆల్రెడీ దూసుకెళ్ళిపోతున్నాడు సార్, ఆయనకి ఎలాగో ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప ఇంకేం లేదు మా దగ్గర, ఆయన దూసుకెళ్తున్నాడు మామూలు స్పీడ్ కాదు, అది సునామీ స్పీడ్ లో ఆయన దూసుకెళ్ళిపోతున్నాడు, ఖచ్చితంగా 2024 పెను మార్పు తీసుకొచ్చే వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ అంటే 150% పవన్ కళ్యాణ్ గారు అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈనాటి స్పెషల్ డిబేట్, విశాఖ కేంద్రంగా
మహాగర్జనకు పిలుపునిచ్చారు. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ మంత్రులు అవనియండి, ఎమ్మెల్యేలు అవనండి, వీళ్ళందరూ కూడా విశాఖపేదిగా గర్జన కార్యక్రమాన్ని చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు విశాఖ యాత్ర నేపథ్యంలో ఏవైనా అనుకోని సంఘటనలు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఎలాంటి సంఘటనలు జరిగినా జన సైనికులు రిప్లై వేరే రకంగా ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పి స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మనం చూద్దాం పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల విశాఖ యాత్ర ఏ రకంగా కొనసాగుతుంది అన్నది. స్టేషన్ 2 99 న్యూస్.